శ్రీ మహాగణాధిపతి నమః. మాచిరాజు భక్తి ప్రేక్షకులందరికీ కూడాను స్వాగతం. గణేశుని యొక్క దివ్యవంతమైనటువంటి అనుగ్రహప్రద తత్వాన్ని మనం కూడా సాధింపజేసుకోవడానికి గకార తత్వంలో కూడినటువంటి మంత్రరాజం విశిష్టవంతమైన ప్రభావాన్ని ఇస్తుంది. ఆయన గకార ప్రియుడు అన్నారు, అందుకే గంగ, గోవు, గాయత్రి ఇవన్నీ కూడాను గకార తత్వంతోనే వచ్చినాయి. అటువంటి పరమ పవిత్రవంతమైనటువంటి తత్వంతో ఉన్న గకారాన్ని మనం మర్చిపోకూడదు. అందుకే మనకి పనులు చాలా సులభంగా నెరవేరటానికి, ఆయుష్షు, ఆరోగ్యము, ఐశ్వర్యంతో తులతూవడానికి గకార మంత్రం అనేటువంటిది ప్రతినిత్యం కూడాను ఆచరించుకోవాలి. ఆ గకార మంత్రం ఏంటంటే గాం గీం గూం గైం గౌం గం గహ. ఈ మంత్రాన్ని 21 సార్లు జపించండి చాలు. ఇలా ఎవరైతే జపిస్తారో వారికి సర్వాభీష్టాలు కూడాను సిద్ధిస్తాయి అంటోంది గణేశ మహాపురాణం. గణపతికి ప్రీతికరమైంది ఎరుపు రంగు. ఎరుపు రంగు పూలతో స్వామివారిని పూజించవచ్చు. అలాగే గరిక ప్రియుడే కాదు, ఎరుపు రంగు వస్త్రాన్ని కూడాను స్వామివారికి అలంకరణగా సమర్పించుకోవచ్చు అన్నమాట. ఎవరైతే ఈ విధంగా ఆచరిస్తారో వారికి అనుక్షణం గణపతి తన దివ్యవంతమైన అనుగ్రహాన్ని ప్రసరింపజేస్తాడు. మరి మీరందరూ ఈ విధి విధానాన్ని పాటిస్తారు కదూ. సర్వీ జనా సుఖినో భవంతు.